కౌలు రైతులు కానీ అందరికీ ప్రమాద బీమా ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తం మీద జనసేనులకు ఇన్సూరెన్స్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. నీకేమైనా దెబ్బ తగిలిన ఏదన్నా యాక్సిడెంట్ అయినా చనిపోతే నెక్స్ట్ రోజే వచ్చి 3 రోజుల్లో జనసేన పార్టీ వాళ్ళు వచ్చి 5 లక్షల రూపాయలు బీమా చెక్కిస్తున్నారు. రే పార్టీ అని ఇస్తుందన్న వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఇన్ని కోట్లు సినిమా చేసేది కూడా ఎందుకు అవసరం? డబ్బులు అవసరం కాబట్టి ఎవరికాడో తీసుకో అవసరం లేదు. ఆయన ఒక యాడ్ చేస్తే ఇప్పుడు 100 కోట్లు ఇస్తారు. అవన్నీ ఆయన నాకొద్దు, ఇవన్నీ నాకొద్దు, ఎన్ని ఎకరాలు కావాలి నాకు, నాకు ఎన్ని బిల్డింగ్లు కావాలి, నాకు ఏం అవసరం లేదు, నేను బతకడానికి ఉంటే చాలు, నేను మీకోసం మంచి చేయడానికి వస్తున్నాను. పెప్సీ యాడ్ గురించి నేను చదువుతాన్నా. పెప్సీ ఇప్పుడు ఈ వైసీపీ బ్యాచ్ ఎలా ఉంటుంది అన్నానా, ఒక మాట చెప్పిన నేను యాడ్స్ అవన్నీ చెయ్యనంటే ఒక వైసీపీలు ఏం చేస్తారు, ఇదోరు చేశారా పెప్సీ యాడ్ అని అది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దాని గురించి చెప్పిండు. పెప్సీ యాడ్కి అప్పుడు ఒప్పుకుంటే ఆ పెప్సీ యాడ్లో కన్నా కెమికల్స్ ఉన్నాయి, హానికరమైన కెమికల్స్ ఉన్నాయని ఒప్పుగా తెలుసుకున్నాక ఆ యాడ్ని ఇంకా డేట్ ఎక్స్టెండ్ ఉన్నా కూడా దాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వెనక్కి ఇచ్చి ఆ యాడ్ని మధ్యలో ఆపేసిండు. అవన్నీ వీళ్ళకన్నీ ఏంటంటే సగం సగం పనులు. పేటీఎం బ్యాచ్ అంటారుగా, 5 డబ్బులు ఇస్తే వేస్తారు, ఐప్యాక్ అని ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా. ఐప్యాక్ నుండి ఏది జరిగితే అది పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్యలు ఏమైతే అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు. పోసాని మురళీకృష్ణ కానీ, రోజా, ఇప్పుడు అక్కడ కూడా ఆలీ, వీళ్ళంతా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ముద్రగడ్డ పద్నాకమైన ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడదు. వీళ్ళంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ తర్వాత ఏమైపోతారో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఇట్లా ఆడుతున్నారు అంతే, తర్వాత గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవట్ల. ఇప్పుడు వీళ్ళు ఇట్లా మనం రివర్స్ అవుతున్నాం, తర్వాత ఏం జరిగిద్దా అని. ఎందుకంటే ఇప్పుడు ఒక కొండను చేసి కుక్కలు మరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా వాటి గురించి పట్టించుకోడు, ఇంకా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిరుద్యోగులకి స్టార్టప్స్ పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు ఒక నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు. అది ఎంతమంది ఆలోచన అన్న? ఆ 10 లక్షలు ఇస్తే ఇప్పుడు కొంతమంది అసలు ఏపీలో మనం ఇప్పుడు గురించి మాట్లాడుకోవద్దు అన్న. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏపీ అయ్యి ఉంటుంది, చిన్న చిన్న జాబులు కూడా లేక ఇక్కడికి వస్తున్నారు అందరూ, అది వేరే విషయం. ఆయన పెట్టే ఎట్లున్నాయంటే ఇప్పుడు ఎల్ఐసీ గురించి మాట్లాడిండు. ఎల్ఐసీ అంటే ఇదేంది, ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపించడం అంటే ఎల్ఐసీలో ఇప్పుడు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ చేపిస్తుందంటే మనకు వంద ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ మంచిదేమీ కాదన్ను, ఆరోగ్యశ్రీలో కొన్ని జబ్బులకి మనకి హాస్పిటల్లో కొన్ని లిమిట్ల హాస్పిటల్లో ఉంటాయి, కొన్ని జబ్బులకి ఉండదు. అదే అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంది, నేను ఎల్ఐసి 25 లక్షల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క అందరికీ చేపిస్తా, అప్పుడు ఏంది ఆటోమేటిక్ 25 లక్షలు, నువ్వు ఏ జబ్బు ఉన్నా ఏదన్నా కూడా నయమైపోయిందిగా. దాని గురించి చాలామంది కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా పొగిడారు. కానీ వీళ్ళకి కనపడమన్నా, వీళ్ళకి ఏం కనపడుతుంది, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే 25 లక్షలు ఇవ్వకూడదు ఇన్సూరెన్స్. ప్రజల్లోకి తీసుకెళ్తారన్న, తనకు డబ్బులేం అవసరం లేదన్న, ఏసీలో కూర్చొని కాలు మేము కాలు వేసుకొని పడుకోవచ్చు. ఒక సినిమా చేస్తే సంవత్సరం బతుకుదురు, ఒక సినిమా చేస్తే ఆయనకి ఎవరికీ లేని రెమ్యునేషన్ ఆయనకి ఇస్తున్నారు. ఈ హీరోల ఫ్యాన్స్ కూడా ఆలోచించాలి వీళ్ళు. అక్కడే చదువుతుండవు మీరు రాజకీయ సినిమాల పరంగా ఏ హీరోనైనా అభిమానించండి, కానీ రాజకీయం పరంగా వచ్చేసరికి మాత్రం మీకు ఎవడు మంచి జాతుడు అంతే, అదొక్కటే ఆలోచించి ఓటేయండి అంతే.